So let's have the first question, please. Vishwagar. సార్ నమస్తే సార్. సార్ నమస్తే సార్. ఒక అరే నమస్తే సార్ అందరికి. మైక్ లేకుండా దగ్గర సార్ చెప్పండి సార్. ఒక సర్వైవల్ డ్రామాతో పాటు చాలా ఎమోషన్స్ కనిపిస్తున్నాయి. మీ టీం అందరు కూడా ఒక సోల్ సర్చ్ పాయింట్ ఇందులో అంటే ఈ సినిమా జర్నీలో దొరికిందంటున్నారు కదా, ఈ శంకర్ క్యారెక్టర్ ద్వారా మీ సోల్ సర్చింగ్ ఏమైనా జరిగిందా? డెఫినెట్గా చాలా పెద్ద మాట ఉంది సార్ సినిమాలో. మీరు అడిగారు కాబట్టి చెప్తా. ఒక మాటలో చెప్పాలంటే మీరు అడిగిన సోల్ సర్చింగ్ అనేది నాకు తెలిసి ప్రతి చాలామంది ఇప్పుడు మోడర్న్ టైంలో డీల్ చేస్తున్న థింగ్. అది సినిమాలో చాలా పెద్ద మాట ఉంటుంది, చాలా మంచి మాట. అండ్ ఆ మాట గురించే సినిమా. మనకేం జరిగిపోయిందో మన చేతిలో ఉండదు, కానీ జరిగిన దానికి మనం ఏం చేయాలో మాత్రం మన చేతిలో ఉంటుంది. సో దాని గురించే సినిమా. అండ్ ఆ మాటకి ఎంత పవర్ ఉన్నది అనేది మీరు సినిమాకి వచ్చి చూడాలి. అంటే ఫిజికల్ గా కూడా ఈ సినిమా చాలా ఛాలెంజెస్ ఇచ్చింది అనిపించింది మీకు, వాటి గురించి మాట్లాడతారు. ఇంకా అవన్నీ చెప్పినుండే సార్. అవి ఈరోజు హ్యాపీ థింగ్స్ గురించి మాట్లాడుకుందాం, కష్టాల గురించి. చిన్న ఎక్స్ప్రెషనల్ గా ఉంటుంది కదా, అంటే ఇలాంటి సినిమాలు అంటే మళ్ళీ మళ్ళీ అటెంప్ట్ చేసే అవకాశం అంటే? డెఫినెట్లీ సార్, నేను కూడా అప్పుడు జోష్ లో మేము అందరం టీమ్ గా చాలా డిస్కస్ చేసినాము. బట్ డెఫినెట్లీ ఇట్ విల్ షో అప్ ఆన్ స్క్రీన్. నేను ఇప్పుడు ఇంకా ఎక్స్ట్రాగా నేను ఏ కష్టం గురించి చెప్పినా ఒక సీన్ లీక్ అయిపోతుంది. బికాస్ ఎవ్రీ సీన్ మీరు స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు అర్థమవుతుంది. డైరెక్ట్ గ్రీన్ మ్యాట్ లో చేసింది కాదు, ఎవ్రీథింగ్ వాజ్ షార్ట్ ఇన్ ఒరిజినల్ లొకేషన్ అండ్ ఇట్ వాజ్ బ్లెండెడ్ ఇన్ టు సీజ్. సో డెఫినెట్లీ కష్టం చూస్తారు. మనం ఒకసారి పోస్ట్ రిలీజ్ మాట్లాడుకుందాం కష్టాల గురించి. విశ్వక్ బ్రో హాయ్. హాయ్. ఇప్పటికే చాలా క్యూ వండేలు, చాలా క్వశ్చన్లు ఎక్కువ అడిగేశాం. మొన్న ఒకటి అడగడం మర్చిపోయా, ఏంటంటే యూ అప్రోచ్ ఎవ్రీ రోల్ లైక్ ఏ మెథడ్ యాక్టర్ కదా, ఆ స్కిన్ ఆఫ్ ద క్యారెక్టర్ లోకి వెళ్ళాలని. అది మరి ఏంటి ఈ సినిమా కోసం ఎవరిని టచ్ చేయకుండా, ఎవరు మిమ్మల్ని టచ్ చేయకుండా యూ స్పెండ్ సమ్ టైమ్? నేను చాలా మెథడ్ యాక్టింగ్ చేసిన సార్. నేను లదాఖ్ వెళ్ళడానికి 9 రోజులు ఎయిర్పోర్ట్ లో చేయాల్సి వచ్చింది. అది నేను 9 సార్లు వెళ్ళాల్సి వచ్చింది లదాఖ్. 9 సార్లు వాళ్ళు ల్యాండ్ చేయలేదు ఫ్లైట్. 9 సార్లు ఢిల్లీకి హైదరాబాద్కి వచ్చాను. సో ఆ గ్యాప్ లో నేను ఒకటే ట్రావెల్ చేసిన సార్, ఎవరిని టచ్ చేయలేదు. ఆ గ్యాప్ లోనే ప్రాక్టీస్ అయిపోయింది. మీరు అడిగిన క్వశ్చన్ నాకు అర్థమైంది, ఆన్సర్ ఇదే. యువీ క్రియేషన్స్ విక్కీ గారు, విక్కీ గారికి పాస్ చేయలేదు. హలో సార్, అడగండి. అంటే ఈ సినిమా ప్రొడక్షన్ పైప్ లైన్ లో ఉన్నప్పుడు ఎంతమంది ఇంట్రెస్ట్ చూపించారో తెలియదు, కానీ మీరు అబౌట్ వచ్చి ఈ సినిమాని రిలీజ్ చేద్దాం అనుకోవడం అంటే ఈ సినిమాకి చాలా పెద్ద ప్లస్ అయింది. అసలు మీరు ఈ ట్రైలర్ చూసి సినిమా తీసుకుందాం రిలీజ్ చేద్దామని మీరు ఎందుకు అనుకున్నారు? డైరెక్టర్ విజన్ చూసి అని చెప్పారు. విశ్వక్ గారు ఈయనని గుర్తుపెట్టుకోండి. ఈయన పిఆర్ఓ ముసుకేసుకొని తిరుగుతుంటాడు, కానీ నాకు ఫలక్నామాస్ 2 స్టోరీ ఇస్తుంటాడు అప్పుడప్పుడు. సడన్ గా నా సినిమాలో డైలాగులు రాస్తా అంటాడు. ఇంకో రోజు వచ్చేమో కల్ట్ సినిమాలో యాక్టింగ్ చేస్తా అంటాడు. మల్టీ టాలెంటెడ్. అడగండి. ఇప్పుడు మామూలుగా గామి కానివాడు మోక్ష గామి కాడు అంటారు. ఏంటండి, గామి కానివాడు మోక్ష గామి అవుతాడా? మోక్ష గామి కాడు. ఓకే. సో ఆ పరంగా అంటే ఇలాంటి క్యారెక్టర్స్ చేయాలంటే కొంత ఏజ్ వచ్చిన తర్వాతనో, అంటే ఇప్పుడు బాలకృష్ణ గారు లాంటి వాళ్ళు చాలా సినిమాలు చేసిన తర్వాత అఖండ లాంటి సినిమా చేశారు, మీకు ఒక ఎర్లీ ఏజ్లో అది కూడా చాలా చిన్న వయసులో ఈ క్యారెక్టర్ రావడం, ఈ క్యారెక్టర్ పర్సనల్గా
మీకేం నేర్పింది అంటే జీవితం గురించి కానీ లేదా లైఫ్ ఫిలాసఫీ కానీ దీని నుంచి మీరు ఏం నేర్చుకున్నారు? గామి నుంచి నేర్చుకుంది ఒకటే సార్, చాలా మంది చెప్పిన మాటనే, నెవర్ గివ్ అప్. బేసికల్లీ లైఫ్ ఎక్కడ ఆగిపోదు, మనం ఆగిపోయింది అనుకొని ఏదో ఫీల్ అవుతుంటాం కానీ ప్రతిసారి రీస్టార్ట్ చేయడానికి టు కమ్ ఓవర్ అగైన్ అండ్ టు నాట్ గివ్ అప్. మనకి 1000 రీజన్స్ ఉంటాయి మనం వెతుకోమవుతాయి. సో యా, అండ్ అది మా డైరెక్టర్ నుండి చూసినా కూడా మీకు అర్థమవుతుంది, ఒకటే పట్టుదల 9 సంవత్సరాలు ఒక సినిమాను పట్టుకోవడంలో. యా డైరెక్టర్ విద్యాధర్, ఇది డైరెక్టర్ ఎవరు? డైరెక్టర్ గారికి విద్యాగారు. డైరెక్టర్ గారు, ది ప్రిన్సిపల్ ఆఫ్ దిస్ కాలేజ్. యా ఎక్కడ అండి? హాయ్ విద్యాధర్. హాయ్ 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 యా హాయ్. అయితే ఆల్రెడీ విశ్వక్ ని అడిగా దీని గురించి. యా యా, ఇప్పుడు ముట్టుకుంటే పెయిన్ రావడం అనేది 2 టైప్స్ ఉంటుంది మెడికల్ టెర్మినాలజీ ప్రకారం. యా యా, ఒకటి ఫోబియా, హెఫీ ఫోబియా, అది డిజార్డర్. ఇంకోటి డిసీజ్, అది అలడైనియా. ఈ సినిమాలో విశ్వక్ సేన్ కి అంటే తను ప్లే చేసిన క్యారెక్టర్ కి ఫోబియా ఉందా, డిజార్డర్ ఉందా, లేకపోతే ఆల్ టుగెదర్ కొత్త డిసీజ్ క్రియేట్ చేశారా? అంటే ఆ డిసీజ్ కొత్తగా క్రియేట్ చేశారా లేదా అడుగుతున్నారా మీరు? రియల్ డిసీజ్ ఏనండి ఇది, కాకపోతే దాన్ని ఎగ్జాజరేట్ చేసాం సినిమాటికలీ. సో దట్ ఈస్ ద ఆన్సర్. అంటే మీ షార్ట్ ఫిల్మ్ చూసినప్పుడు, షార్ట్ ఫిల్మ్ చూసి సినిమా ఇచ్చాను విశ్వక్ సేన్ ఆల్రెడీ చెప్పారు. సో షార్ట్ ఫిల్మ్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఫిజిక్స్, ప్యారలల్ టైమ్ లైన్, ఆల్టర్నేట్ యూనివర్స్, ఈ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్ తో ఉంది. అంటే అది కొంతమంది మామూలు ఆడియన్స్ కి, మాలాంటి మామూలు ఆడియన్స్ కి అంత ఫిజిక్స్ అర్థం చేసుకోవడం చాలా టఫ్ గా ఉంటుంది. సో గామి సినిమాలో సిమిలర్ గా ఉన్న ఫిజిక్స్ తాలూకు ఎక్స్పెరిమెంటల్ చేశారా, లేకపోతే లేమెన్? ఏం లేదు, నార్మల్ గా అర్థమైపోతుంది, వెరీ ఈజీ. మీలాంటి నాలాంటి నార్మల్ మనిషి కోసం తీసిన సినిమా అయినది. నేను కూడా మీలాంటి నాలాంటి నార్మల్ మనిషి కథలే చేద్దామని డిసైడ్ అయినాక ఒప్పుకున్న సినిమా. ఈజీగా అర్థమైపోతుంది, 6 ఏళ్ళ చిన్నపిల్లోడు కూడా అర్థమైపోతుంది సినిమా, అది కన్ఫర్మ్. అంత ఎక్కువ మ్యాథ్స్ ఫిజిక్స్ క్లాసులు ఏం మిగలేదు. నేను డైరెక్టర్ మాట్లాడనివ్వట్లేదు విశ్వక్, హిందీ స్థాయి వాళ్ళకి అర్థమైపోతుంది. ఇది ఐఏఎస్ ఐపీఎస్ చదవక్కర్లేదు. విశ్వక్ గారు, విశ్వక్ గారు, విశ్వక్ గారు, విశ్వక్ గారు, డైరెక్టర్ గారు, ఇద్దరు ఎవరైనా ఆన్సర్ ఇవ్వచ్చు. మీరు అడగండి, ఎవరైనా చెప్తారు మీరు అడిగితే. ఓకే, ఈ సినిమాని ముందుగా 25 లాక్స్, 25 క్రోర్స్ లో కానీ 30 క్రోర్స్ లో కానీ తెద్దాం అనుకున్నారు అన్నారు. సారీ, చూడు స్మాల్ బడ్జెట్ లో చేద్దాం అనుకున్నారు, బట్ చాలా హ్యూజ్ బడ్జెట్ అయింది. అండ్ మీరు కానీ డైరెక్టర్ కానీ ఒకటే చెప్తున్నారు, రిలీజ్ తర్వాత ఆ బడ్జెట్ చెప్తాం మీకు, సర్ప్రైజ్ అవుతారని. వై? అదేం లేదు సార్, చిన్న కంటెస్టెంట్, అదేంది చిన్న కాంటెస్ట్ పెడదామని, గెస్ ద బడ్జెట్ అని. ప్రమోషనల్ మెటీరియల్, ప్రమోషనల్ మెటీరియల్ అది అంతే. యా విద్యాధర్ గారు హాయ్. హలో విద్యాధర్ గారు సార్, రీసెంట్ గా రాజమౌళి గారిని కూడా మీరు కలిసారు కదా? ఆయన స్పెషల్ గా స్టోరీ పెట్టారు గామి గురించి. అవునండి. సో ఆఫ్ ద రికార్డ్ ఇంకా ఏం చెప్పారు సినిమా గురించి, ఆ విజువల్స్ గురించి? నథింగ్ అండి, హి వాస్ రియలీ కైండ్. మా ప్రొడ్యూసర్ చెప్పారు దట్ వి గాట్ ఎ కాల్ ఫ్రమ్ రాజమౌళి గారు అని చెప్పి. సో వి గాట్ ఎ ఇంట్రెస్టింగ్ ఛాన్స్ టు విజిట్ హిమ్. ఆయన ఆఫీస్కి వెళ్ళడం జరిగింది, ఆయన పనిలో ఉన్నారు, బట్ హీ కేమ్ అసైడ్, హీ కేమ్ ఫర్ అస్ అండ్ హీ స్పెండ్ టైమ్ అండ్ లిసన్ టు అస్. మేము ఏం చేసాము, మమ్మల్ని చాలా హానెస్ట్గా అప్రిషియేట్ చేశారు, అండ్ దట్ వాస్ అ వెరీ కైండ్ జెస్చర్ ఫ్రమ్ హిమ్. సో యా డైరెక్టర్ గారు, మీకే ఇంత ముందు వచ్చిన ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా లాగా ఇది ఉందని అంటున్నారు. వినిపించట్లేదండి ఒకసారి. ఇంతకు ముందు ఎవడే సుబ్రహ్మణ్యం అని ఒక సినిమా ఉన్నాను కదా, కొద్దిగా ఆ లైన్ లో ఉందని అంటున్నారు. రెండో క్వశ్చన్, మీరు ప్రేక్షకులకి కొంచెమైనా కథ ఇవ్వాలి కదా. ఇప్పుడు మీరు రాజమౌళిని కలిశారు కదా, రాజమౌళి ప్రతి సినిమా కూడా కథ ముందే రివీల్ చేస్తారు ఆయన ప్రెస్ మీట్ లో. మీరు అసలు సినిమా గురించి ఏమి చెప్పకుండా సినిమా చూడండి, సినిమా చూడండి, ట్రైలర్ నచ్చితే మీరు చూడండి అంటున్నారు కదా, కొంచెమైనా కథ రివీల్ చేస్తే ప్రేక్షకుడికి ఇంకా కొంచెం రావాలన్న, సినిమాకి రావాలని కొంచెం బుద్ధి పుడుతుందేమో.
ఖచ్చితంగా అండి, మేము ట్రైలర్ లో పోస్టర్ లో చెప్పడానికి ట్రై చేసింది అదే. ఎక్కడెక్కడ పోస్టర్ అంటే మీకు అర్థమవుతుంది. హిస్ బిగ్గెస్ట్ ఫియర్ ఇస్ హ్యూమన్ టచ్, హిస్ డీపెస్ట్ డిజైర్ ఇస్ ఆల్సో హ్యూమన్ టచ్. అతనికి ఏం కావాలో, అతని అతిపెద్ద భయం ఏంటో కూడా చాలా క్లియర్గా ఉంటుంది. సింప్లెస్ట్గా మా సినిమా కాన్సెప్ట్ అదే అనమాట. సో శంకర్ అనే అతను ఒక అగోరా, తన మనిషి స్పర్శ అనుభవించలేడు. తనకి ఆ స్పర్శను వెతుక్కుంటూ తన ఆ సమస్యను తన తీర్చుకోవడానికి తన చేయాల్సిన అడ్వెంచరస్ జర్నీ గామి. దీంతోపాటు మనకి వేరే కథలు, వేరే పాత్రలు కూడా అవుతుంటాయి. సో అవన్నీ ఎలా లింక్ అయ్యా అనేది మోస్ట్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మీరు ఫిలింలో. సో బేసిక్ అదండి. ప్రొడ్యూసర్ కార్తీక్ గారు యువీ విక్కీ గారు చెప్పొచ్చు. ఓకే, మీడియా క్వశ్చన్స్ అయిపోయినట్టేనా లేకపోతే? ఓకే ప్లీజ్. సరే, డైరెక్టర్ గారన్న చెప్పొచ్చు. ఆ ప్రొడ్యూసర్ గారు ఈ రోజు అబ్సెంట్, సో డైరెక్టర్ గారే చెప్తారు. యా సారీ. యాక్చువల్లీ ఇండస్ట్రీలో ఏదన్నా ఒక సినిమా బడ్జెట్ గురించి మాట్లాడితే సినిమా తీసిన వర్కింగ్ డేస్ బట్ కానీ, లేకపోతే అది రిలీజ్ అయిన టైం బట్ కానీ, లేకపోతే ద అమౌంట్ ఆఫ్ విఎఫ్ఎక్స్ ఆ సినిమాలో ఉన్న దాన్ని బట్ కానీ ఒక ఐడియా వస్తుంది. ఇది ఎంత ఎక్కువ అయితే ఆ సినిమా బడ్జెట్ అంత పెరుగుతూ ఉంటుంది. సో మీ సినిమాకి నిన్న విశ్వక్ గారు ఒక మాట చెప్తూ ఆల్మోస్ట్ 40% ఆఫ్ ది బడ్జెట్ విఎఫ్ఎక్స్ అన్నారు. ఆబ్వియస్లీ అంటే విఎఫ్ఎక్స్ చాలా ఎక్కువ పార్ట్ ఉందని అర్థం. ఇంకొకటి, 5-6 ఇయర్స్ తీశారు మీరు. బట్ నేను ఒక ఇంటర్వ్యూలో డైరెక్ట్ ప్రొడ్యూసర్ గారు మాట్లాడుతూ ఆయన ఏమంటారంటే, ఈ సినిమా థియేటర్లో పర్ఫామ్ చేయకపోయినా ఒకవేళ ఓటీటీ రైట్స్తోనే మొత్తం రికవర్ అయిపోతుంది అన్నారు. అంటే రెండు అన్రియల్ స్టేట్మెంట్స్లో ఉన్నాయి. బై నార్మల్ ఇండస్ట్రీ లాంగ్వేజ్లో ఏంటంటే మీ బడ్జెట్ చాలా ఎక్కువ అవ్వాలి, బట్ అట్ ది సేమ్ టైం ఓటీటీ రైట్స్తోనే రికవర్ అవ్వాలంటే ఇట్స్ నాట్ పాసిబుల్ కదా. ఈ రెండు ఏం కాంట్రాస్టింగ్గా ఉన్నాయి స్టేట్మెంట్స్? ఐ థింక్ మా ప్రొడ్యూసర్ స్టేట్మెంట్స్ కొంచెం మిస్ఇంటర్ప్రిట్ అయినట్టున్నాయి. బట్ ఐ డోంట్ నో వాట్ ఈస్ ద కాంటెక్స్ట్, నేను వినలేదు ఆ ఇంటర్వ్యూ ఏదో. మరి మేబీ సమ్ మిస్ కోట్ మైట్ హావ్ హ్యాపెన్. బట్ దట్ సైడ్ అండి, బడ్జెట్స్ ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ బిజినెస్ ఇన్ఫర్మేషన్ కదండి. సో సినిమా ఇస్ మోర్ దెన్ దట్. ఇట్స్ సో రైట్ నో ఐ థింక్ ఇట్స్ బెటర్ వీ డిస్కస్ మోర్ అబౌట్ ద స్టోరీ ఆర్ హౌ ద ఫిల్మ్ ఇస్ వర్కింగ్ అండ్ ఆల్. సో వీ కెన్ లీవ్ ద బిజినెస్ ఇన్ఫర్మేషన్ ఫర్ ద బిజినెస్ పీపుల్ అండ్ ఇట్స్ ఫర్ ఇన్వెస్టర్స్ అండ్ ద బిజినెస్ పీపుల్ రిలేటెడ్. సో లెట్స్ ట్రీట్ సినిమా లైక్ అ ప్యూర్ ఎమోషన్. అంటే ఎమోషనల్ క్వశ్చన్ట్ ఆల్రెడీ ఒక మంచి ట్రైలర్ ఇచ్చి సక్సెస్ అయ్యారు. సో కొంతమంది బిజినెస్ క్వశ్చన్ట్ లో చూసే సినిమాలు చూస్తారు కాబట్టి వాళ్ళ గురించి కూడా ఇచ్చారు. ఎనీవేస్ ఆల్ ది బెస్ట్ విశ్వక్ సేన్ గారు. హాయ్ బ్రో. హాయ్ బ్రో. హాయ్ బ్రో. చెప్పండి బ్రో. మిమ్మల్ని గోదావరి యాసలో ఒక క్వశ్చన్ అడుగుతున్నా. అడిగండి. కింగ్స్ ఆఫ్ గోదావరి వస్తుంది కదా, గ్యాంగ్స్. గ్యాంగ్స్ యా. నాన్నగారు ప్రజారాజ్యం పార్టీలో ఫేవర్ గా ఉన్నారు అప్పట్లో. మీరు జనసేన పార్టీకి ఎప్పుడు వస్తున్నారు? నేను డొనాల్డ్ ట్రంప్ కి పెద్ద ఫ్యాన్ సార్. నేను డొనాల్డ్ ట్రంప్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నేను. సో డొనాల్డ్ ట్రంప్ పాలిటిక్స్ కి వచ్చినప్పటికీ చాలా మంది రాలేదు ఇక్కడ. నేను నిజానికి అడిగిపోతున్నా, అమెరికాకి వెళ్ళినప్పుడు ఓటేస్తున్నప్పుడు చెప్తాను మీకు. డన్. విశ్వక్ సేన్ గారు ఇక్కడ వినిపిస్తుందా? మేడం మేడం చూసుకోవాలి, చెప్పండి. సో అంటే స్టార్టింగ్ డేస్ లో కాబట్టి ఈ మూవీ స్క్రిప్ట్ యాక్సెప్ట్ చేశారు. ఒకవేళ ఇదే స్క్రిప్ట్ ఈ డేస్ లో మీ దగ్గరికి వస్తే యాక్సెప్ట్ చేస్తారా? డెఫినెట్లీ చేస్తా, డెఫినెట్లీ చేస్తా మేడం. అదే స్టోరీ కదా, డెఫినెట్లీ అదే మంచి సినిమా. అప్పుడు మంచి సినిమా, ఇప్పుడు చెడ్డ సినిమా అయిపోదు కదా. ఎందుకంటే
రియల్ లొకేషన్స్ లో షూట్ చేశారు. అప్పటికి విశ్వసేన అంటే పెద్దగా ఎవరికి తెలియదు. సో మీరు రియల్ లొకేషన్ లో షూట్ చేస్తున్నప్పుడు అగోరా అనుకుని రియల్ గానే మీకు బెగర్ అనుకుని హిమాలయాలో ఇప్పుడు కూడా నన్నే ఓడి గుర్తుపడతాడు. నేను హిమాలయాలకు వెళ్తే ఇప్పుడు కూడా గొరిల్లా షూట్ చేసుకోవచ్చు. సో నాకు తెలిసి హిమాలయాల్లో మేము షూట్ చేస్తున్నప్పుడు కూడా మేము పోయిన దగ్గర మేము మనిషిని కాదు ఒక కుక్కను కూడా చూడలేదు. సో అక్కడ నాకు తెలిసి విశ్వక్సేన్ ఇప్పుడు వెళ్ళినా కూడా షూటింగ్ చేసుకోవచ్చు. అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ అప్పుడు కుదిరింది, ఇప్పుడు కుదరకపోతే కుదరడానికి మేము ఏం చేయాలో చేసి షూటింగ్ చేస్తుండే. కథ నచ్చింది సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది అంటే అది గుమ్మడికాయ కొట్టేదాకా మేము నాన్న సంకల్ నాకు ఎట్లా చేస్తాం. ఆ కథ నచ్చాలి అంతే, ఆ కథ నాకు నచ్చింది, నేను ఇప్పుడైనా చేస్తాను సినిమా. సో కొంతమంది మీ ఫ్యాన్స్ కావచ్చు, కొంతమంది ఏమంటున్నారంటే విశ్వక్సేన్ హీరోగా కంటే అగోరాక నిజంగానే చాలా సెట్ అయ్యాడు అంటున్నారు. బెస్ట్ కాంప్లిమెంట్ గా అందుకే సినిమా చేసిన కదా, అందుకే సినిమా చేసిన. విశ్వకరు హాయ్. ఎస్కేన్ గారు నా క్వశ్చన్ అడగొచ్చా? ఎస్కేన్ గారు నా క్వశ్చన్ అడగొచ్చా? ఎస్కేన్ గారి కంటే క్వశ్చన్ ఇంకా ఎక్కువ వస్తుంది అరుపులు. నన్నెందుకు బ్రో టార్గెట్ చేశారు? ఎస్కేన్ గారు మీరు అంటే ప్రస్తుతం మీరు గెస్ట్ గా వచ్చారా లేదా ఈ సినిమాలో ఏదన్నా క్యారెక్టర్ చేశారా మాకు తెలీదు. అంటే ట్రైలర్ లో మీ పార్ట్ ఏం కనిపించలేదు, సో మీరు ఏదన్నా క్యారెక్టర్ చేశారా అని చెప్పి. బీండి అని భయండి అని అన్నారు కదా, అలాగా ఈ సినిమా థీమ్ కి మ్యాచ్ అయ్యేలా ఈ డ్రెస్ వేసుకొచ్చాను, కానీ క్యారెక్టర్ ఏం చేయలేదు బ్రో. ఓకే బ్రో, థ్యాంక్ యూ. చాందినే గారు, థ్యాంక్ యూ. చాందినే చౌ, హలో. హాయ్ చాందిని. హాయ్ అండి, నమస్తే. నమస్తే. సినిమా కోసం మీరు కొంచెం రిస్క్ కూడా చేశానన్నారు. ఫైవ్ ఇయర్స్ ఇలా డిలే అవుతున్నప్పుడు మీ యొక్క ఫీల్ ఎలా ఉందండి? అంటే వేరే సినిమా చేయలేకుండా ఈ సినిమా వస్తుందా రాదా అనే డౌట్ ఏదైనా ఉందా ప్రస్తుతం? ఇప్పుడు అంటే అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు చాలా చిన్న బడ్జెట్ చిన్న సినిమా అయి ఉండొచ్చు, కానీ ఇప్పుడు పీసీఎక్స్ లో కూడా ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం, సో పెద్ద స్కేల్లో రిలీజ్ చేస్తున్నారు, ఎలా ఉందండి మీ ఫీలింగ్? ఈ సినిమా 2019 లో షూట్ స్టార్ట్ అయినా సరే ఇట్ ఎక్స్టెండెడ్ ఫర్ కపుల్ ఆఫ్ ఇయర్స్. యాంటిసిపేషన్ అయితే తప్పకుండా ఉంది. ఇంత టైం ఎందుకు పడుతుందో నాకు తెలుసు కాబట్టి దాని గురించి పెద్ద బెంగ లాంటివి ఏమీ లేవు, ఉండేది కూడా కాదు. బికాజ్ నాకు తెలుసు అవుట్పుట్ కోసం వాళ్ళు ఎంత టైం పెడుతున్నారు. ఆ పర్ఫెక్షనిజం ఇప్పుడు మీరు చూస్తున్న సీజీఐ అవ్వండి, అంత రియలిస్టిక్గా రావాలి అంటే దానికి పెట్టాల్సిన శ్రద్ధ ఎంత కష్టమో ఎంత టైం పడుతుందో నాకు తెలుసు కాబట్టి, నేను చూశాను కాబట్టి దానికి నాకు పెద్ద అంటే బెంగళంటిది ఏమి ఉండేది కాదు. రియల్ లొకేషన్స్ లో షూట్ చేయడం వల్ల చాలా వెదర్ కండిషన్స్, న్యాచురల్ లైట్ అదంతా యూజ్ చేయడం వల్ల టైం పడుతుందనే విషయం కూడా నాకు తెలుసు. సో అన్ని తెలిసి దాని గురించి అంత వరీ అవ్వాల్సిన అవసరం ఏమి ఉండేది కాదు. గుడ్ థింగ్స్ విల్ ఓవర్కమ్ ద లిటిల్ బిట్ ఆఫ్ లాగ్స్, సో దానివల్ల పెద్ద ప్రాబ్లం ఏ ఉండేది కాదు. అండ్ వేరే సినిమాలు ఆపి ఈ సినిమా చేయలేదు కాబట్టి నాకు అంత గ్యాప్ కూడా ఏవి అనిపించలేదు. ఈ మధ్యలో వేరే ప్రాజెక్ట్స్ చేస్తూ ఉండి ఇది చేస్తూ, సో ఇట్స్ కంప్లీట్లీ ఫైన్. ఇన్ఫ్యాక్ట్ మా ప్రొడ్యూసర్ డైరెక్టర్ గారు అండ్ ది ఎంటైర్ టీమ్ ఈ సినిమాని పట్టుకొని ఒక బేబీలాగా 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు మోశారు షూట్ స్టార్ట్ అయిన తర్వాత. సో అదేమైనా వాళ్ళని అడిగే క్వశ్చన్, బట్ థ్యాంక్ యూ ఫర్ యువర్ క్వశ్చన్. యా విశ్వకరు హాయ్, లవ్ యూ ఫ్రమ్ లాస్ట్ క్వశ్చన్ లాస్ట్ క్వశ్చన్ యా లవ్ యూ ఫ్రమ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్. సో మాస్ ఫ్యాన్స్ అందరి నుంచి మీకు ఒక్కసారి హాయ్. యా అంటే అండ్ ఈ మూవీ చేసేటప్పుడు జై ఎన్టీఆర్ యా అన్న, ఈ మూవీ చేసేటప్పుడు జనరల్లీ ఏ ఫిల్మ్ చేస్తున్నా ఇంట్లో వాళ్ళకి చెప్పి చేస్తుంటాం కదా, ఈ మూవీ చేస్తున్నాం ఈ షూట్ చేస్తున్నాం అని. రాజు గారికి కానీ మదర్ అంటే మీ మామ్కి కానీ ఈ షూట్ జరిగేటప్పుడు మీరు చాలా ప్లేసెస్కి వెళ్ళారు, కొంచెం డెప్త్ అవన్నీ ఎక్కువ ఉన్నాయి ఐస్ వాటర్ అని, వాళ్ళకి ఏమన్నా అబద్ధాలు ఏమైనా చెప్పారా ఈ మూవీ షూట్ టైంలో? అంటే కొంచెం జాగ్రత్తలు తీసుకోమని చెప్తారు కదా పేరెంట్స్. అబద్ధాలు అంటే నేను ఆ ఫ్రోజన్ లేక్ మీదకి వెళ్ళింది,
స్నో స్టార్మ్ వస్తుందంటే మేము హైయెస్ట్ ఆల్టిట్యూడ్స్కి వెళ్ళింది, ఇవన్నీ చెప్పలేదు. ఇవన్నీ చెప్తే ఆమె నాకు తెలిసి ఐ థింక్ దే ఆర్ మోస్ట్ హ్యాపీ పీపుల్. వాళ్ళు లేలాదాకల ల్యాండ్ అవ్వడానికి సిగ్నల్ ఇవ్వకపోయినా వచ్చేసేది. అవునా? ఓకే సూపర్. ఏదో ఒకటి చేసి వై దిస్ ఫిల్మ్ నాట్ ఏ పాన్ ఇండియా, అంటే ఎందుకు పాన్ ఇండియా రిలీజ్ చేయట్లేదు? బ్రో తెలుగులో దియనీకనే మా వాడు 6 సంవత్సరాలు తీసుకుండు. ఇప్పుడు పొరపాటున మేము పాన్ ఇండియా అన్నాం అనుకో, పోయి మా ముంబైలో కర్ణాటకలో అన్ని డబ్బింగ్ల కాడ కూర్చొని ఇంకో 2 సంవత్సరాల తర్వాత ఇస్తాడు సినిమా. థ్యాంక్ యూ అన్న, రిలీజ్ అయిపోయి నా సినిమా ఆడియన్స్ కి చూపిద్దాం అనుకుంటున్నాను, నా పిల్లాని కోసం కాదు. ఆయన పాన్ ఇండియా అడిగితే నా భార్యకి చూపిస్తాడు సినిమా. నువ్వు ఇంకొక ఏషియన్ లాంగ్వేజెస్ రెండు అడిగితే నా పిల్లలకి చూపిస్తాడు ఇంకా. విశ్వక్ గారు ఒక క్వశ్చన్ అండి. సార్ మీరు కెరియర్ స్టార్టింగ్ లో ఈ సినిమా స్టార్ట్ చేశారు కదా, ప్రస్తుతం ఇప్పుడు మీది మాస్ మార్కెట్, మీ ఫ్యాన్స్ కూడా డిఫరెంట్ ఎక్స్పెక్ట్ చేస్తారు. సో ఇప్పుడు ఉన్న ఫ్యాన్స్ కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు, అంటే ఈ క్యారెక్టర్ కొంచెం డిఫరెంట్ ఉంది కదా, ఫ్యాన్స్ మాస్ ఫ్యాన్స్ కి ఎట్లా ఇవ్వండి? సార్ హిట్ అయ్యే ప్రతి సినిమా మాస్ సినిమానే. మనకి మాస్ అంటే సార్, మాస్ అంటే పాపులేషన్, మాస్ ఆఫ్ ఆడియన్స్. మనం తెలుగులో మాస్ కి మీనింగ్ ఇంకా మాస్ చేసేసినాము. సో హిట్ అయ్యే ప్రతి సినిమా మాస్ సినిమానే, ఈ సినిమా కూడా మాస్ సినిమా అవుతుందని నమ్మకం ఉంది. నవదీప్ గారు ఈ రోజు మన కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా.